పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఈ వీడియో ద్వారా మీతో మాట్లాడాల్సిన అంశము హిందూ మతము ఓ మతమే కాదు అన్నటువంటి విషయం పైన కొన్ని విషయాలు మీతో చెప్తాను. గత వీడియోలో మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం, హిందూ అని, హిందూయిజం అనేటువంటి విషయాలు. ఇప్పుడు ముఖ్యంగా ఈ ప్రస్తావన ఈరోజు దేనిపైన అంటే, భారతదేశంలో హిందూ మతం ఉందా లేదా? ఒకటి అందరూ గమనించండి, భారతదేశంలో హిందూ మతం లేదు. హిందూ మతం మతమే కాదు. నేను మననే మీకు చెప్పాను, ఇదొక ధర్మం. ఈ ధర్మమే కాలానుక్రమంగా మార్పులలో వచ్చేసి ఇది మతం అయిపోయింది. మతం అని పేరుతో పిలుచుకుంటాం, హిందూ మతం అని. కానీ దీని పురాతన పేరు హిందూ ధర్మం. కాబట్టి మీరు మతంగా దీన్ని ఆలోచన చేయకండి. హిందూ మతం భారతదేశంలో లేదు, హిందూ మతం మతమే కాదు, మతం లేనే లేదు. ఇది ప్రధాన అంశం ఈరోజు మనం చర్చించేటువంటి విషయాలలో. చూడండి, ధర్మం అనే నుంచి వచ్చిందే మనకు ఈ మతం. ధర్మం అంటే నిత్య సత్యములు అని, నిత్యం సత్యంగా ఉండాలి. అదే ధర్మం, అదే హిందూ ధర్మం, అదే హిందూ మతం. హిందూ మతంనే లేటర్ కాలంలో మనకు వచ్చింది, కానీ పూర్వం నుంచి మతం లేదు. మతాలైన తర్వాత 3,000, 3,400, 500 సంవత్సరాల నుంచి వచ్చేటైనా అంతకుముందు ధర్మం అనే పేరుతో పిలిచేవారు. మత వ్యవస్థ, మత పోటీతత్వాలు, మత కార్యక్రమాలు ఇవన్నీ చాలా తర్వాత కాలంలో వచ్చినవి, పూర్వం లేవు. ఎందుకు? దేవుడు ఒక మతానికి సంబంధించిన వాడు కాదు, ఆయన మతమే లేదు. మతానికి సంబంధించినటువంటి మానవ సమాజాన్ని కూడా దేవుడు నిర్మించలేదు. కాబట్టి హిందూ మతం అంటే హిందూ ధర్మము అని, హిందూ మతం అని మనము వాడుకలో పేరు వస్తున్నా దాన్ని హిందూ ధర్మంగా అర్థం చేసుకోవాలి. హిందూ ధర్మం గురించి మనకు తెలియదు కాబట్టి హిందూ మతాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. వాడకంలో కూడాను హిందూ మతమే వాడుకుంటున్నాం. హిందూ ధర్మం అనేది కొద్దిమంది లిటరీ జ్ఞానం ఉన్నవాళ్ళు, పండితులు, వీళ్ళందరూ ధర్మం అనే పదం వాడుతూ ఉంటారు. కానీ సాధారణమైన వ్యక్తులందరూ హిందూ మతంగానే వాడుతూ ఉన్నారు. కాబట్టి నిత్య సత్యములు ఏమున్నాయో అవన్నీ ధర్మాలు. కాబట్టి హిందూ మతానికి మరొక పేరు ఏదంటే ధర్మం. రెండో ఒకటే, హిందూ మతం అన్నా ఒకటే, ధర్మం అన్నా ఒకటే. హిందూ మతం అన్నది లేదు. మతం అనేది ఒక వ్యవస్థ, అటువంటి వ్యవస్థ భారతదేశంలో లేదు. ఉన్నది ధర్మం ఒకటే. కానీ ఆ హిందూ ధర్మాన్నే ఈ రీసెంట్ యుగాలలో కాలంలో హిందూ మతం అని పిలుచుకుంటున్నాం. కాబట్టి నిత్య సత్యములు అంటే దాని భావం ఏమంటే సత్యం, నిత్యం, సమత్వం, సనాతనం అని. జీవన విధానం ఏదైతే ఉందో అదంతా ఎప్పటికీ ప్రామాణికంగా ఉండాలి. నిత్యం, సత్యం, సమత్వం, సమానంగా ఉండాలి. అందరూ ఒకే విధమైన జీవన విధానాన్ని పాటించాలి. ప్రతి ఒక్కరు దైవ మార్గంలోనే నడుచుకోవాలి. దైవానికి సంబంధించిన జీవన విధానం ఏముందో ఆ విధానమే పాటించాలి. సమాజానికి ఏ ధర్మాలు ఉన్నాయో ఆ ధర్మాలను అందరూ సమానంగా పాటించాలి. అదే దైవ మార్గము, డివైన్ పాత్, డివైన్ ఆర్డర్ ఆఫ్ లైఫ్ అంటాం. దైవ మార్గంలో ప్రయాణించడం అదే మనము హిందూ ధర్మం అంటాం అన్నమాట. కాబట్టి హిందూ ధర్మం అంటే స్పెసిఫిక్ మీరు కరెక్ట్గా మీకు తెలియాలంటే దైవికమైనటువంటి జీవన విధానం, దైవ మార్గం, దైవ బాధ్యతలు, దైవ విలువలు, దైవాచారాలు, దైవ సంబంధమైనటువంటి ప్రకృతి విధానాన్ని జీవితంలో ఆచరించడమే ధర్మం. మన సొంత ధర్మాలు మనకు ఉండవు. దేనికైనా ధర్మాలు సమాజంలో ఏర్పడి ఉంటాయి, దైవికంగా ఏర్పడి ఉంటాయి. మనకు హిందువులకి మనం చెప్పుకుంటూ పోతే ఈ ధర్మాలన్నీ ఎప్పుడో ఏర్పడ్డాయి, వేదకాలంలోనే ఏర్పడ్డాయి. ఆ వేదకాలంలో ఉండేటువంటి ధర్మాలన్నీ మనం మర్చిపోయాం, అవి అంతరించిపోతున్నాయి. వాటిని కాపాడడానికే మనము హిందూయిజం అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. కాబట్టి సత్యము, నిత్యము, సమత్వము, సనాతనం. సనాతనం అంటే వేదకాలం, నాగరికత, వేద నాగరికత కాలమే మనకు సనాతనం. అనాది అని, అనాది నుంచి వచ్చినటువంటి ధర్మాలు, ఆ ధర్మాలను నిత్య జీవితంలో మనము పాటించాలి. దైవికమైనటువంటి జీవ మార్గం అంటే దైవికమైనటువంటి దివ్యమైనటువంటి పరివర్తన తీసుకురావడమే ప్రతి వ్యక్తి యొక్క జీవన విధానంలో, కుటుంబ వ్యవస్థలో దివ్యమైనటువంటి పరివర్తన, వ్యక్తుల మార్పు రావాలి. రాక్షసుడుగా, క్రూరంగా, అనాగరికంగా, తెలియకుండా అసత్య మార్గంలో, అధర్మ మార్గంలో ప్రయాణించకూడదు. మరి సత్యం ఏది, ధర్మం ఏది, ఇవి ఎక్కడి నుంచి వస్తాయి, దీని ఆధారాలు ఎక్కడున్నాయి, సాధారణమైన వ్యక్తికి ఎలా తెలుస్తాయి ఇవన్నీ? దీనికి మనం ధర్మ గ్రంథాలు చదువుకోవాలి. కాబట్టి ధర్మ గ్రంథాలు భారతదేశంలో కొల్లలకు ఉన్నాయి. సుమారు దగ్గర 12,009 గ్రంథాలు ఉన్నాయని నేను ఎక్కడో గ్రంథంలో చదివాను. కాబట్టి భారతదేశంలో హిందూ ధర్మాలకు సంబంధించిన పుస్తకాలు గ్రంథాలు చాలా ఉన్నాయి. సుమారు 12,009 గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథాలన్నీ హిందూ ధర్మాన్ని గురించి బోధిస్తాయి. ఆ ధర్మాలన్నీ ఇప్పుడు అంతరించిపోతున్నాయి కాబట్టి వాటి బయటకు తీసుకురావాలి. అది హిందూ ధర్మం. ఈ హిందూ ధర్మం మూల విశేషం అంటే నీ జీవన విధానం దైవ మార్గంలో సాగాలి. దేన్ని హిందూ ధర్మం అని పిలువబడుతుండిందో దాన్నే ఇప్పుడు మనము హిందూ మతం అని పిలుస్తున్నాం. అంతే డిఫరెన్స్. హిందూ ధర్మం హిందూ మతం రెండు ఒకటే. వాడుకలో ఉపయోగంలో ప్రసిద్ధి చెంది ఉండేది మతం. ధర్మం అనేది కొద్దిగా టెక్నికల్ సాంస్క్రిట్ కొద్దిగా ఉన్నత స్థాయికి సంబంధించిన పదం. దాన్ని ప్రజలు మర్చిపోయారు. కాబట్టి దీనినైతే హిందూ ధర్మని పురాణకాలంలో పూర్వంలో వేదకాలంలో పిలువబడుతూ ఉండేదో దాన్ని ఇప్పుడు మనము హిందూ మతము అంటున్నాం. దీనికి ఆధారాలు ఏంటి, మూలం ఏంటి, ఎక్కడి నుంచి ధర్మం వచ్చింది అని కనుక మనం ఆలోచిస్తే వేదకాలం నాటి హిందూ నాగరికతా వైభవం ఏదిందో ఆ వైభవమే హిందూ ధర్మం. వేదకాలం నాటి హిందూ నాగరికత అంటే ఫస్ట్ ఋగ్వేదం రాయబడిన కాలమే. ఫస్ట్ ఋగ్వేదం రాయబడింది ఇప్పుడు క్రీస్తు పూర్వం 1100–1200 సంవత్సరాల మధ్యకాలంలో ఫస్ట్ ఋగ్వేదం రాయడం జరిగింది. ఆ కాలంలో జీవన విధానం ఎలా ఉండేది, ధర్మం ఎలా ఉండేది, అదే వేదకాలం నాటి హిందూ నాగరికతా వైభవం. ఆ నాగరికతా వైభవాన్ని గురించి మనకు ఋగ్వేదంలో ఇవన్నీ తెలుపబడి ఉన్నాయి. ఆ యొక్క జ్ఞానం ఋగ్వేదంలో జ్ఞానాన్ని బయటికి తీసుకురావాలి, ప్రచారం తీసుకురావాలి. అప్పుడు మనకు ఈ మతం అనేటువంటి వ్యవస్థ ఉండదు, ధర్మం అనేటువంటి వ్యవస్థనే ఉంటుంది. మతం అనే పదం ఎక్కడా లేదు. హిందూ లేకపోతే సనాతన హైందవ ధర్మం అంటాం కానీ సనాతన హిందూ మతం అనం, అనకూడదు కూడా. సనాతన హిందూ ధర్మం అనాలి. కాబట్టి దీనికి సోర్స్ వనరు మూలం ఎక్కడి నుంచి వచ్చిందంటే వేదకాలం నాటి నాగరికతనే. దాన్నే వేద నాగరికత అంటాం, వేద నాగరికత వైభవం అంటాం. ఎట్లా ఉండింది వైభవం ఆ కాలంలో? ఫస్ట్ ఋగ్వేదం రాయబడినటువంటి కాలంలో మన హిందూయిజం లేకపోతే హిందూ తత్వం ఎలా ఉండింది, వాళ్ళ జీవన విధానం ఏంటి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏంటి, దైవికం ఏంటి, ఇవన్నీ మనకు ఋగ్వేదాల్లోనే ఉన్నాయి. కానీ అప్పుడు ఇంకా ఋగ్వేదం రాయబడలేదు. అవన్నీ శృతులు అంటే డైరెక్ట్గా భగవంతుని దగ్గర నుంచి కొద్దిమంది ఋషులు మహా గొప్ప గొప్ప మేధావులు ప్రాజ్ఞులు వాళ్ళకు వినబడ్డాయి. అందుకని శృతులు అంటారు, విన్నవి వినబడినవి అని. అంటే నేరేదో పరబ్రహ్మం నుంచి ఆ ఋషులకు వచ్చాయి. ఆ జ్ఞానమే ధర్మ మార్గం, అదే ధర్మాలు. ఆ జ్ఞానం మానవుడు రచించింది కాదు, ఏ ఋషి రచించేటివి కాదు. ఇవన్నీ డైరెక్ట్గా పరబ్రహ్మ నుంచి మనకు చెవులకు వినపడేవి లేదా జ్ఞానోదయమైనవి అన్నమాట. వాళ్ళు ఒకరికొకరు గురు శిష్య సంప్రదాయంలో ప్రచారం అవుతూ వచ్చాయి. కానీ దందస్థం లేదు, ప్రింటింగ్ వ్యవస్థ లేదు, రైటింగ్ వ్యవస్థ లేదు అప్పట్లో. ఒక గురువు తన శిష్యులకు బోధిస్తాడు, ఆ శిష్యులుగా మరికొద్ది మందికి బోధించేవాళ్ళు. తరతరాలు గడిచిపోయినాయి, వేల సంవత్సరాలు ఇట్లీ గడిచిపోయింది. మనకు ప్రింటింగు పేపర్ వ్యవస్థ రైటింగ్ వ్యవస్థ వచ్చిన తర్వాత గ్రంథస్థం అయినాయి. అంతకుముందు గ్రంథస్థాలు లేవు, హిందూ ధర్మాలకు గ్రంథం లేదు, తర్వాత గ్రంథాలు వచ్చాయి. కాబట్టి హిందువులు ముఖ్యంగా నేటి యువత జనరేషను దీని గురించి అర్థం చేసుకోవాలి. చాలామంది విదేశాలు పోతున్నారు భారతీయులు. అక్కడ విదేశీయులు భారతీయులను ప్రశ్నిస్తున్నారు. హిందూ మతం అంటే ఏంటి, హిందూ ధర్మం ఏంటి అని అడుగుతున్నారు. హిందూ యొక్క మత గ్రంథం ఏది అని అడుగుతున్నారు. మరి ఎవరు చెప్పలేరు హిందువులు. హిందూ మతానికి గ్రంథం ఏది, పవిత్ర గ్రంథం బైబిల్ ఖురాన్ కదా ఉన్నట్లు హిందూ మతానికి గ్రంథం ఏది, హిందూ మత గురువు ఎవరు, హిందూ మతానికి పీఠం ఏది, ఇట్లా మనకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. వీటిపైన ప్రజలు అవగాహన లేక సమాధానం చెప్పలేకపోతున్నారు. ముఖ్యంగా యంగ్ జనరేషన్ పీపుల్ వాళ్ళకి జ్ఞానం అవసరం. ఎందుకంటే పాతకాలం వ్యక్తులు ఇప్పుడు లేరు, ఆ వ్యవస్థ మారిపోయింది, ఆచార విచారాలు మారిపోయినాయి, విలువలు మారిపోయినాయి, అంత గ్లోబలైజేషన్ వచ్చింది. దీంతో ఈ యొక్క తత్వాలు ప్రజలకు తెలియవు. చాలామంది విదేశాల నుంచి నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉండేవారు, మన హిందూ మత గ్రంథం ఏది, మన గురువు ఎవరు, మన పీఠం ఏది, దీన్ని ఎవరు స్థాపించారు అని కూడా అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ విషయాలను మనం తెలుసుకోవడం లేదు. ఈ యొక్క వ్యవస్థని మనము హిందూ ధర్మం అంటాం. కాబట్టి సత్య సంకల్పం అనేది ఏది ఉందో అదే ధర్మం. సత్య సంకల్పం, సత్ అంటే ఏంటి, సత్ సత్యమే బ్రహ్మ అంటే బ్రహ్మజ్ఞానము అని ఆత్మజ్ఞానము అని, అదే ధర్మం, అదే మూలం, ఉపనిషత్తులన్నీ సత్యజ్ఞానానికి సంబంధించినవే కదా. ఆత్మ, బ్రహ్మ, జీవాత్మ, ఐక్యము, పరమాత్ముడు, వీటి గురించి ఉండేది. అవన్నీ ధర్మాలే. దైవికమైనటువంటి జీవన విధానం, జీవనంలో ఎన్నో ఉంటాయి. సామాజిక, ఆర్థిక, రాజకీయ, తర్వాత ఆధ్యాత్మిక కూడా ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక వ్యవస్థ అంతా మనకు ఆ గ్రంథాలలో ఉంది. కాబట్టి సత్య సంకల్పం ఉండాలి. సత్య సంకల్పం అనేది పరమాత్మకు ఉంటుంది. అదే సంకల్పం మనకు ఉండాలి. కాబట్టి పరమాత్మ యొక్క సంకల్పం, మీ సంకల్పము వేరువేరుగా ఉండకూడదు. రెండు ఒకటైనప్పుడే నీకు మంచి జరుగుతుంది. అప్పుడే సిద్ధులు, శక్తులు, దైవ కార్యక్రమాలు, లేకపోతే సాధనా ఫలితాలు, యోగ ఫలితాలు లభిస్తాయి. నేను వేరు, దేవుడు వేరు అనుకుంటే అది ధర్మం కాదు, అది మతం కాదు. మతమే ధర్మం, ధర్మమే మతం. పదాలు వాడుకలో వేరియేషన్ ఉంది అంతే. కాబట్టి సత్య సంకల్పము, తర్వాత సత్య మార్గం, సలక్షణాలు, సులక్షణాలు, ఈ లక్షణాలతో కూడినటువంటి జీవన విధానం ఏది ఉందో అదే ధర్మం. ధర్మం అంటే ఏదో పెద్ద వేదాంతము, అదేదో ఉపనిషత్తులు, వేదాలు చదువుకోవాలా, దాంట్లో నుంచే ఈ ధర్మం తెలుస్తుంది కాదు. మంచి లక్షణాలు మన దగ్గర ఉండాలి. సలక్షణాలు, సులక్షణాలు, మంచి మంగళకరమైనవి, శుభమైనటివి, ఇతరులకు మేలు చేసేటివి, దైవాన్ని ప్రీతి కలిగించేటట్లుగా ఉండేటువంటి కార్యక్రమాలు, వీటితో కూడిన జీవన విధానమే ధర్మం. కాబట్టి అటువంటి జీవన విధానం కొనసాగించాలి. కాబట్టి హిందూ ధర్మం అంటే ఏంటంటే సలక్షణాలు, సులక్షణాలు, సత్య సంకల్పాలతో కూడిన జీవన విధానం ఏది ఉందో దాన్నే హిందూ ధర్మం అంటాం. ఆ హిందూ ధర్మమే హిందూ మతం. ఇప్పుడు హిందూ మతం అంటాము, పూర్వకాలం దాన్ని హిందూ ధర్మం అని పేరుతో పిలిచేవారు. కాబట్టి హిందూ ధర్మంలో ఏంటంటే ప్రత్యేక ప్రతి వ్యక్తి తన పట్ల, తాను ఇతరుల పట్ల, కుటుంబ సభ్యుల పట్ల, సమాజం పట్ల తను నడుచుకునేటువంటి రీతి, తీరు ఎలా ఉంది, ఎలా ఉండాలి అంటే దైవికంగా ఉండాలి. దైవ ప్రకారము, ధర్మ ప్రకారము, ధర్మదేవతా సహితంగా నీ జీవితంలో ఆ సూత్రాలు పాటించుకుంటూ ఉండడం అంటే దైవ బాధ్యతలు, దైవ విధులు, దైవ సంకల్పాలు, దైవాచరణలు, సదాచారాలు, దైవాచారాలు, ఈ యొక్క విషయాలతో కూడినదే ధర్మ జీవితం. ఇది మత జీవితం కాదు, ధర్మ జీవితం. కాబట్టి హిందూ మతము అనేది మతం కాదు, ఒక జీవన విధానం. కాబట్టి జీవన విధానమే హిందూ ధర్మం. ఆ హిందూ ధర్మాన్ని మనం పాటించాలి. కాబట్టి హిందూ ధర్మం అంటే ఏంటంటే భారతదేశంలో ఉద్భవించినటువంటి ఒక సనాతనమైనటువంటి సాంప్రదాయాలు, ఆచారాలు, కర్మాచరణలు, కర్మకాండలు, తర్వాత ఈ సంస్కృతుల సారాంశం అంటే పాతకాలం నాటి సంస్కృతులు ఏమున్నాయో దాని యొక్క సారాంశాన్ని ఇప్పుడు కలియుగంలోకి తీసుకురావాలి. ఆ ధర్మాలను పాటింపజేసేదే ధర్మం. అంటే పూర్వీకుల నుంచి తర్వాతి తరముల వారికి సంక్రమించేటువంటి జీవన విధానం అదే ధర్మం. పూర్వకాలంలో ఉన్నటువంటి జీవన విధానం ఏదిందో, మనిషి లేనిది మతం లేదండి. మనిషే ప్రధానం, జీవన విధానమే ప్రధానం, మతం కాదు. మతం అంటే మనిషిని అర్థం. మానవుని సంబంధం లేని ఏ మతమైన ఏం ప్రయోజనం లేదు. మానవత్వం, మానవీయత, మానవతా దృక్పథం చూసారా, అఖిల మానవ సమానత్వం, ఇవన్నీ ఈ తత్వాలు ఉండాలి. ఈ గ్రంథాలని, ధర్మాల్లో ఉండి బోధించే దీని గురించే మత సామరస్యం, సర్వమత సామరస్యం, సర్వమానవ సమానత్వం, విశ్వమానవ సౌభ్రాతృత్వం, మత సహనం చూసారా, మత సహనంగా ఉండడం, సంయమనం పాటించడం, అంత మానవత్వమే ధర్మం. కాబట్టి మానవత్వం వేరు, ఆధ్యాత్మికము లేదా మతం వేరు కాదు. సమాజంలో, సృష్టిలో మానవుడే ప్రధానం. ఈ మానవుని చుట్టే ధర్మాలు, మతాలు, గ్రంథాలన్నీ తిరుగుతూ ఉన్నాయి. ఏ గ్రంథంలో ఏది చెప్పినా కూడా అవన్నీ మానవ జీవితాన్ని కొరకే, సమాజం కొరకే. అంతేగాని మతం సపరేట్ ఉంది, అది దేవుని కొరకు, అది విగ్రహం కొరకు, లేదా గోపురం కొరకు కాదు. ప్రతి ఒక్క అంశం, కొన్ని వేల శ్లోకాలు, కొన్ని వేల మంత్రాలు ఉన్నాయి. అవన్నీ దేని కొరకు? సమాజం కొరకే. కాబట్టి భారతదేశంలో ఉద్భవించినటువంటి ఒక సనాతన సాంప్రదాయం, సంస్కృతుల సారాంశమే హిందూ ధర్మం. ఈ ఎలా ఏర్పడింది హిందూ ధర్మం అంటే వేదకాలం నుండి సమాజం చేత విధిగా గుర్తించబడి, అంటే సమాజమే ఒక బాధ్యతగా ఇది అవసరమని గుర్తించింది సమాజం. ఈ ధర్మం ఉండాలి సమాజంలో అని. కాబట్టి విధిగా గుర్తించబడి ఆచరించబడేటివే ధర్మాలు. సమాజానికి హితవు చేసేటటువంటి జీవన విధానం, సమాజానికి ఆమోదయోగ్యమైనటిది, సర్వులకు సమానంగా ఉండేటివి, సనాతనంగా వచ్చేటి, సమత్వంగా ఉండేటివి, సమత్వం లేదే తత్వం లేదండి. సమత్వంలోనే తత్వం ఉంది. నీకు తత్వం అర్థం కావాలంటే ముందు సమత్వం అర్థం కావాలి. ముందు మన దగ్గర సమత్వమే లేదు కాబట్టి తత్వం అర్థం కాదు. మీకు తత్వం అర్థం కావాలంటే మీ దగ్గర సమానత్వం ఉండాలి, సమత్వం ఉండాలి, అందరినీ సమానంగా చూసుకునే విధానం ఉండాలి. అంటే మన ఆత్మతత్వానికి వెళ్తాం, ఉపనిషత్తు వెళ్తాం అన్నమాట. దేవుడు, గుళ్ళు, గోపురాలు, బ్రహ్మ ఇవన్నీ ప్రసక్తి లేవన్నమాట. అక్కడ ఆడ జీవాత్మ పరమాత్మ అంతే. జీవుడు ఎవరు? పరమాత్మ. నీలో ఉండే జీవుడే ఆత్మ. కాబట్టి ఆత్మ ఏంటి? ఆత్మలో ఎలా ఐక్యం కావాలి? ఇట్లా శరీరంలో ఉండే భగవంతుని తెలుసుకోమని బోధించేదే ఉపనిషత్తులు. ఆ ధర్మానికి పోవాలి. వేదాంతము కఠినమైన భాష, కఠినమైనటువంటి ఉచ్చారణ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాదు కావాల్సింది. ఉపనిషత్తులు ఒక విప్లవాత్మకమైనటువంటి రచనలు అవి. వేదాలు, బ్రాహ్మణంలో, అరణ్యకాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఉపనిషత్తులు వచ్చాయి. వేదాలకు చివరిలో వచ్చాయి. అవి బోధించేది దేవుడు నీలోనే ఉన్నాడు, నువ్వు దాన్ని తెలుసుకో. నీలో ఉండే జీవాత్మ, జీవుడు పరమాత్మనే, నిన్ను నువ్వు తెలుసుకో అనేటువంటి తత్వానికి దారితీస్తుందన్నమాట ధర్మం. అంటే దేవుడు బయట లేడు, దేహ బాహ్యంగా లేడు, గుళ్ళో లేడు, గోపురాల్లో లేడు, నీలోనే ఉన్నాడు. దేహో దేవాలయం ప్రోక్త జీవం సనాతనం అన్ని పరిస్థితి చెప్తాయి. దేహో దేవాలయం సోహం భావన పూజ యత్. నీ శరీరంలో సోహం జీవుడు, ఎవడితే శ్వాస ప్రాణం ఊపిరి పీలుస్తున్నాడో వాడే దేవుడు. ఆ ఊపిరి పోయిందంటే ఈ శరీరము పీనుగా అయిపోతుంది. ఆ తత్వాన్ని దారితీస్తుందన్నమాట ధర్మం. లోపలిగా డీప్గా మనం వెళ్ళేటంటే ఈ ధర్మం అంటే ఏంది, నిన్ను ఆధ్యాత్మికంగా ఎంతవరకు తీసుకెళ్తుంటే అంత పైకి పెద్ద స్థాయికి తీసుకెళ్తుంది. కానీ ఆ ధర్మం యొక్క జ్ఞానానికి పోవాలి, అనుసరించాలి, పాటించాలి. లేదా ఇంకా ఈ ధర్మాలు సమాజం చేత గుర్తించబడినటివే కాకుండా కొన్ని అనుశాసితాలు ఉంటాయి, గ్రంథస్థంలో రాయబడి ఉంటాయి. నీ జీవన విధానము, నీ ధర్మము, సూత్రము ఇవన్నీ గ్రంథాలు రాయబడి ఉన్నాయి. నువ్వు ఎట్లా స్నానం చేయాలా, స్నానం ఎన్ని రకాలు, నువ్వు ఎట్లా భోజనం చేయాలా, భోజనం ఎన్ని రకాలు, అతిథివరు అడుగు తీసి అడుగు పెడితే నీకు ధర్మాలు ఉంటాయి, విలువలు ఉంటాయి. అవన్నీ గ్రంథాలు రాయబడి ఉన్నాయి. వాటిని ప్రచారం చేయడం మన ముఖ్యం, ఆచరింపజేయడం అవసరం. ఆ జ్ఞానం మనకు లేకనే హిందూ ధర్మం అనేది దాని యొక్క కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అందుకని మత రంగంలోకి దిగి మతము, మత కార్యక్రమాలు, భౌతికాలు, లౌకికాలు చూసారా, ఆధ్యాత్మికంగా మనము ధర్మాలను సాధించి ఉన్నత స్థాయికి ఎదగలేకపోతున్నాం. కాబట్టి సనాతనమైనది అందరికీ ఉపయోగపడేటట్టుగా ఉండాలని ధర్మం ఏదైనా సరే. పూజ చేస్తున్నావా, సమత్వం సమానంగా ఉండాలి, అది సనాతనంగా ఉండాలి. నువ్వు స్నానం చేస్తున్నావు, ఎట్లా చేయాలి, దానికి ధర్మం ఉంది, సనాతన గ్రంథాలు దీని గురించి రాయబడి ఉంది. జన్మకాండలు ఎలా చేయాలి, మరణకాండలు ఏంటి, శవకాండాలు ఏంటివి, ఇట్లా ప్రతి విషయంపైన ధర్మాలన్నీ ఉన్నాయి. వాటిని ఆచరించుకుంటూ పోతే మీరు దైవికంగా దైవం ఎవరో మీకు అర్థమవుతుంది, వేదాంతం అర్థమవుతుంది, అద్వైతం అర్థమవుతుంది, ధర్మంతో మీకు అద్వైతం అర్థమవుతుంది. కాబట్టి అద్వైత సారాంశమే హిందూ ధర్మం, హిందూ ధర్మం యొక్క సారాంశమే అద్వైతం. కాబట్టి నిత్యం సత్యం సమత్వం సనాతనంగా ఉండాలి. కాబట్టి ఈ విధంగా ప్రొసీడ్ కావాలి. అంటే ధర్మం అంటే ఏంది అంటే మానవునిక ఇష్టాయిష్టాల ప్రకారం జరిగేటువంటి సామాజిక వ్యవస్థ కాదు. నీ ఇష్టం కొద్ది ఒక ధర్మము, నా ఇష్టం కొద్ది ఒక ధర్మము, సమాజం నువ్వు ఒక విధంగా నడుచుకుంటూ పోతే, ప్రతి ఒక్కరు ఒక విధంగా నడుచుకుంటూ పోతే అది ధర్మం కాదు. ఒకే తాటిపైన అందరు నడవాలి, అది సామాజిక ధర్మం, దైవధర్మం, సమత్వం. భగవంతుడు సమత్వం, అందరికీ సమానం. ఆ దైవధర్మాలతోనే మన జీవితం కూడా గడుచుకుంటూ పోవాలి. దాన్ని మనము దైవికమైనది, దైవ సంబంధమైనది, దైవాధీనమైనది అని పిలుస్తాం. ఇందులో మానవుని యొక్క ప్రసక్తి ఉండదు. అన్ని దైవ మార్గంలోనే నడుచుకోవాలి. డివైన్ ఆర్ ద డివైన్ పాత్, దైవ మార్గమే. దైవ మార్గంలోనే నీ సంసార మార్గము, ఆర్థిక మార్గము, సామాజిక మార్గము అన్నీ అందులో కలిపే ఉంటాయి. వాటిని అన్నింటినీ పాటించుకుంటూ ముందుకు పోవాలి. కాబట్టి దాన్ని మనము ఆ విధంగా అర్థం చేసుకోవాలి. దీనికి ప్రధాన ఉద్దేశం అంటే వ్యక్తిని, సమాజాన్ని, కుటుంబాన్ని పవిత్రీకరించడమే. పవిత్రత చేయాలి. పవిత్రత అంటే మంగళకరం, అంటే దైవికంగా చేయాలి. కేవలం భౌతికంగా, మెటీరియలిస్టిక్గా చూసారా, స్వార్థంగా, డబ్బులకి, భౌతిక సుఖాలకి వీటిపై కాదు. పవిత్రీకరించాలి అంటే భగవంతుడు ఎంత పవిత్రంగా ఉన్నాడో ఆ పవిత్రంగానే మన జీవితము, సమాజము, కుటుంబం కూడా నడవాలి. అటువంటి పవిత్రీకరించినటువంటి ప్రక్రియ ఉందా అదే ధర్మం అనమాట. సింపుల్గా చెప్పాలంటే హిందూ నాగరికత వైభవమే ధర్మం. నాగరికత వైభవం అంటేనే మనము చరిత్రకు పోవాలి. క్రీస్తు పూర్వంకి ఎప్పుడో 3,000-4,000 సంవత్సరాల వెనక్కి పోవాలి. అక్కడ ఉండేటువంటి సాంప్రదాయ దైవిక సాంప్రదాయాలను తీసుకొని రావాలి. అవన్నీ గ్రంథాలలో ఉన్నాయి. మనం ఊహగా నమ్మడం లేదు, గుడ్డిగా నమ్మడం లేదు, విశ్వసించడం లేదు. వీటికి అన్ని గ్రంథాధారాలు ఉన్నాయి. వాటి పై బేకి తీసుకొచ్చి ఆచరింప చేయడమే హిందూ ధర్మం. అవి అంతరించిపోకూడదు, వాటిని కాపాడుకోవాలి. అందుకే మనకు హిందూ ధర్మ గ్రంథాలు కూడా ఉన్నాయి, అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలను ఇప్పుడు మనకు ఆదర్శంగా ఉన్నాయి. ఆ గ్రంథాలలో ఉండేటి ఇప్పుడు మనం పాటిస్తున్నాం. ఈ పూర్వకాల యోగులు, ఋషులు వీళ్ళంతా రచించి పెట్టారు, మనకు ఉపయోగకరంగా ఉండేటట్టుగానే ఆ గ్రంథాలను చూసుకోవాలి. చూడండి, ఉదాహరణకి మనకు వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, బ్రహ్మసూత్రాలు ఉన్నాయి, తర్వాత పురాణాలు ఉన్నాయి, ఉపపురాణాలు ఉన్నాయి. బ్రహ్మసూత్రం మనం భగవద్గీత ఉంది, చూసారా, యోగా వాసిష్టం ఉంది. అదే మరి మన ధర్మం ఏం పోస్తుందంటే జీవన సంసార విధానాన్ని బోధిస్తుంది. సంసార విధానం అంటే ఏంటి? బ్రహ్మచర్యాశ్రమం, చూసారా, సన్యాసాశ్రమం, ఇట్లా కొన్ని ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. ఆశ్రమ ధర్మాలు కూడా బోధిస్తుంది గ్రంథాలు. నీకు ఏ జీవన విధానం కావాలంటే అది పాటించుకో, నీ ఇష్టం. సన్యాసి కావాలా, సన్యాసిగా నీకు మోక్షం వస్తుంది. బ్రహ్మచారి కావాలో, బ్రహ్మచారిగానే ఉండు, నీకు మోక్షం వస్తుంది. అయితే ఆ జీవన విధానాన్ని పాటించు. కాబట్టి ఆ సన్యాస జీవన విధానం పెట్టింది అన్ని ధర్మాల్లో ఉన్నాయి. వానప్రస్థాశ్రానికి సంబంధించిన జీవన విధానం ఎటువంటిది అన్ని ధర్మాల్లో ఉన్నాయి. ఆ ధర్మం పాటించు. మీకు ఇష్టమైన ఆచారము, సాంప్రదాయాలు మీరు పాటించుకోండి, అది మీ ఇష్టం. అన్నిట్లో మోక్షము, దైవం సమానమే. ఆ జీవన విధానంలో పోవాలి. దానికి మనకు సంసార జీవిత ధర్మాలను సూచించారన్నమాట. ఎన్నో గ్రంథాలు ఉన్నాయి వాటిపైన, చూసారా. అదే మాది యోగ ధర్మాలను బోధించింది. మోక్షం, భగవంతుని పొందాలంటే యోగ మార్గంలో పోండి. భక్తి యోగం, కర్మయోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం, ఎన్ని వేదాలు చెప్తున్నాయి. వేదాలు యోగాల గురించి చెప్తున్నాయి. కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్పాడు. ఈ యోగ జీవితం పాటించుకోండి, ఆధ్యాత్మికంగా ముందుకు పోండి. కాబట్టి ఎక్స్కు మోక్షం వస్తుంది, నీకు మోక్షం వస్తుంది. నీకు ఏ మార్గం కావాలో సెలెక్ట్ చేసుకో, ఆ మార్గంలో నేను ధర్మాలను పాటించు, నీకు ఫలితం ఒకటే, అందరికీ ఫలితం ఒకటే. ఆ మాదిరి యోగ మార్గాలు కూడా సూచించారు. తర్వాత ప్రవృత్తి మార్గం ఉంది, నివృత్తి మార్గం ఉంది. అంటే వేద సహితమైన కర్మలు పాటించు, అటు పాటించడమే ప్రవృత్తి ధర్మం. నివృత్తి వేద నిషేధిత కర్మలను పాటించడం, అంటే పునర్జన్మ సిద్ధాంతం. పునర్జన్మ సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించింది హిందూ ధర్మం. కాబట్టి ఆ కర్మ సిద్ధాంతాన్ని పాటించండి, మోక్షాన్ని పొందండి. కాబట్టి కర్మ అంటే ఒక పని, కార్యము చేయాలని కాదు. తనముందు కర్మలు చేయకుండా తప్పించుకోవడం కూడా కాదు, కర్మలు చేయాలి. యోగి, ధ్యాని అనేవాడు కర్మలు చేయడంలో నైపుణ్యత సంపాదించాలి, వాడే యోగి. అది కర్మ అంటే ఏదో మనం పాపం చేస్తే పాపలో కానీ పోతాము, మన ఫలితాలు అట్లే ఉంటాయని కాదు. అదొక సిద్ధాంతం. ఆ సిద్ధాంతంలో నీకు వేదహిత, వేద సహిత కర్మలు ఉంటాయి. ఈ కర్మలు చేయండి. కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్పేది అదే, కర్మ సన్యాసం కంటే కర్మానుష్ఠానమే మేలు అంటాడు. కర్మలు చేయండి, కర్మలు చేయకుండా ఉండకండి. కానీ ఆ కర్మలు ఎలా చేయాలి, ఆ చేసే విధానం నేర్చుకోండి, విధానం నేర్చుకొని ఆచరించండి, అదే ధర్మం. కాబట్టి కర్మలు చేయకూడదు, ఇది చేస్తే కర్మ, ఇది అకర్మ, వికర్మ, ఇది పాపము, పుణ్యము, నీకు అనవసరం. ఫలితం లేకుండా కర్మ చేయి. గీత యొక్క సారాంశం అంతా, హిందూ ధర్మం అంతా అందులోనే ఉంది. దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నించు. కాబట్టి ఎన్నెన్నో బ్రహ్మసూత్రాలు ఉంది, తర్వాత భవిష్య పురాణం ఉంది, ఉపపురాణాలు ఎన్నో ఉన్నాయి. యోగ వాసిష్టమా గొప్ప యోగానికి సంబంధించినటువంటి జ్ఞానం. నేను 32,000 శ్లోకాలు ఉన్నాయి. భగవద్గీత అంతా జీవన విధానమే, అన్ని ధర్మాలే. దగ్గర దగ్గర 700 శ్లోకాలు ఉన్నాయి. ఇట్లా ప్రతి గ్రంథాన్ని మీరు విచారించుకోండి, అంత జీవన విధానమే ఉంది. కానీ దేవుడు, దైవము, మతము వీటికి సంబంధించిన రచనలు కాదు ఇవన్నీ. ఈ రచనలు అవన్నీ ఉండనే ఉండవు. ఏ రచన, ఏ గ్రంథమైనా తీసుకోండి, నీకు ఆత్మతత్వాన్ని గురించి బోధిస్తాయి. ఆత్మతత్వమే హిందూ ధర్మం. ఆధ్యాత్మికం అంటాం. ఆధ్యాత్మికం అంటే ఆ ఆత్మ, ఆ అంటే నువ్వు, నేను, మా అంటే పరమాత్ముడు, నువ్వే పరమాత్ముడు. ఎన్ని గ్రంథాలు ఉన్నాయి. దైవ మానుష రూపేనా, దేవుడే మానవ రూపంలో ఉన్నాడు. ఎన్ని గ్రంథాలు ఉండేటువంటి శ్లోకాలే. ఇవన్నీ మనం అర్థం చేసుకుని దాని సారాంశం బయటికి తీయడం లేదు. ఒకటే లోపం ఏమంటే వాటి బయటికి తీసుకొచ్చి ప్రచారం చేయడమే. అదే దాన్ని మనం ఇంతకుముందు మీకు చెప్పాను, హిందూయిజం అని. అంతరించిపోకుండా కాపాడుకోవాలి, ఆచరింప చేయాలి, ప్రజలను తరింప చేయాలి. ఆ ఉద్దేశంతో వచ్చిందే హిందూయిజం. అది హిందువులో ఒక భాగమే, హిందూతత్వంలో భాగమే. కాబట్టి హిందూతత్వం అంటే హిందూ మతతత్వం కాదు, హిందూ ఆధ్యాత్మికతత్వం. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కటిండి ఇటువంటి ఇంకా కొన్ని కొత్త విషయాలతో మళ్ళీ తెలుసుకుందాం. నమస్తే.